గుడ్ ఫ్రైడే రోజు క్లాస్ పెట్టుకుని పాఠం చెప్పుకోకూడదంటారా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వాక్యానికి విరుద్ధమండి అది. పండగ చేసినట్ట. పండగ వేరండి, వాక్యాలు పండగ పండగ అంటే ఏంటండి? సత్యమును పండక్కి వాక్యమును పండక్కి సత్యమును పండక్కి లేదా పండక్కి తేడా ఏంటి? పండగంటే కొత్త బట్టలు, పిండి వంటలు లేదా భోజనాలు, అంతే కదా పండగ అంటే. అవి కాకుండా మనం వాక్యమును పండగ చేసుకో. చిన్న విషయం చెప్పి ముగించేస్తానండి. 5 నిమిషాల్లో నేను లేదంటే ఎక్స్ అనే మనిషి బాప్తిస్మ తీసుకున్నాడు, పొరపాటును పడిపోయాడు. అయ్యగారి దగ్గరికి వచ్చి ఏమండి నాకు మరొకసారి బాప్తిస్మ ఇవ్వండి అన్నాడు. ఆయన తెలియక ఏం చేశాడంటే మళ్ళీ ఇచ్చాడు. మళ్ళీ 6 నెలలకు మళ్ళీ ఏమయ్యాడంటే ఏదో పాపం చేసి మళ్ళీ పడిపోయాడు. మళ్ళీ వచ్చి అయ్యా మళ్ళీ నాకు బాప్తిస్మ ఇవ్వమన్నాడు. ఆయన మళ్ళీ ఇచ్చాడు. ఈయన మళ్ళీ పడిపోయాడు. ఈయన మళ్ళీ ఇచ్చాడు. ఈయన మళ్ళీ పడిపోయాడు. బాప్తిస్మ ఎన్నిసార్లు ఇవ్వచ్చు అంటారా? సరైన బాప్తిస్మ మనం ఒకసారి తీసుకుంటే పొరపాటున ఏదన్నా పాపం చెయ్యమని బైబిల్లో లేదు, చెయ్యొచ్చు, చేసే అవకాశం ఉంది. చేస్తే ఏం చేయమన్నాడు అంటే తిరిగి ఆ మొదటి క్రియలను మరలా చేయమన్నాడు. ఉపమానంతో వివరించడం అంటే యాక్సిడెంట్లో 2 కాళ్ళు ఇరిగిపోయిన ఒక వ్యక్తికి డాక్టర్ గారు ఏమి ఇచ్చాడు, శుభ్రంగా కట్టి కట్టాడు, చక్కగా సెట్ అయిపోయింది, మంచి వయసులో ఉన్నాడు కాబట్టి మెడిసిన్స్ ఇచ్చాడు. 6 నెలలు వాడమన్నాడు. 2 నెలలు వాడాడు. తర్వాత నుంచి ఇంకెన్ని నెలలు వాడాలి? 4 నెలలు వాడాలి. 10 రోజులు వేసుకోవటం మానేశాడు. కాళ్ళు మళ్ళీ వాసిపోయినాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మళ్ళీ ఎరగ కొట్టుకుంటాను, కొంచెం మళ్ళీ ఆపరేషన్ చేయండి అన్నాడు. అయితే డాక్టర్ గారు మళ్ళీ ఎరగ కొట్టుకోవడం మళ్ళీ ఆపరేషన్ ఎందుకు? 10 రోజుల నుంచి ముందులు వేసుకోలేదు కదా, రేపటి నుంచి ముందులు కంటిన్యూ చేస్తే సరిపోద్ది, తప్పితే మళ్ళీ ఎరగ కొట్టుకోవటం మళ్ళీ ఆపరేషన్ అనేది సరైంది కాదని చెప్పాడు. దీన్ని బట్టి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. పొరపాటున ఏదన్నా జరిగితే ఏం చేయాలి అంటే తిరిగి ఆ మొదటి క్రియలు చేస్తే చాలు, తప్పితే మళ్ళీ బాప్తిస్మంతో పని. సర్వేశ్వర గారు ముగింపు ప్రార్థన చేస్తారు, ముగించుకుంటాం. నార్మల్గా మనం ఇప్పుడు చూసిన దానిలో ఒక్క చిన్నదండి.